రాళ్ళే రత్నాలు అనే టాస్క్లో మొదట జరిగిన ఎపిసోడ్ని కనుక గమనించినట్టయితే మహేష్ దగ్గర రాహుల్ జస్ట్ ఊరికే లాక్కున్నందుకు కాను మహేష్ చాలా గొడవ గొడవ చేసేసి అక్కడ అన్నీ విసిరేసి మీకు కావాల్సింది మీరు తీసుకోండి అనటం మనం గమనించాం. అయితే అదే మహేష్ మళ్ళీ తిరిగి అందరినీ బ్రతిమలాడుకోవడం జరిగింది. అయితే విసిరేయడానికి బ్రతిమలాడుకోవడానికి మధ్యలో చాలా జరిగిందని చెప్పుకోవాలి. నిజానికి మహేష్ నిన్న బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ని ఏమాత్రం కూడా పాటించకుండా ఎవరైనా సరే లాక్కుంటున్నా కూడా అది రూల్ ప్రకారం కరెక్ట్ అయినప్పటికీ అంతెత్తున లేచిపడ్డాడు. అయితే ఆ తర్వాత బాబా భాస్కర్ వచ్చి సర్ది చెప్పినప్పటికీ వినలేదు. అదే సమయంలో కెప్టెన్ అయిన శ్రీముఖి మాత్రం మహేష్ని చాలాసేపు బతిమలాడింది. మహేష, నేను చెప్పింది నువ్వు విను, తర్వాత 4 రోజుల తర్వాత నువ్వు ఎలిమినేట్ అయిపోతే మాత్రం చాలా బాధపడతావు, ఒకసారి నేను చెప్పింది విను అంటూ దాదాపుగా మహేష్ చుట్టూ 10 నిమిషాల పాటు తిరిగింది. అయితే ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినని మహేష్ శ్రీముఖి 4 రోజుల తర్వాత ఎలిమినేట్ అయితే నువ్వు బాధపడతావు మహేష, ఒకసారి గ్రహించు అని అనగానే తిరిగి మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి తను రాళ్ళు ఏరుకోవడం జరిగింది. నిజానికి కెప్టెన్గా కేవలం శ్రీముఖి డ్యూటీ అక్కడ ఏంటి అని కనుక మనం గమనించినట్టయితే అక్కడ ఉన్న రాళ్ళను లెక్క పెట్టడం లేకపోతే టెంపరీ స్టోర్ రూమ్లో వచ్చిన వస్తువుల్ని ఇంటి సభ్యులకి చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం. కానీ మహేష్ ఆడకపోతే మాత్రం తను ఇన్స్పైర్ చేసి ఎంకరేజ్ చేసి ఆడమని చెప్పడం శ్రీముఖి పని కాదు డ్యూటీ కాదు. అయినప్పటికీ మహేష్ నామినేట్ అవుతాడేమో అన్న భయంతో తను మహేష్ని బ్రతిమలాడడం జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ బజర్ మోగే మునుపు రాళ్ళు పడుతున్న సమయంలో రాహుల్ కూడా బాత్రూమ్కి వెళ్ళి ఆ ఒక్క రాళ్ళ వర్షాన్ని మిస్ అవుతున్న సమయంలో కూడా రాహుల్ అంటూ శ్రీముఖి ఎంకరేజ్ చేసింది. అయితే గేమ్ పరంగా ఎంకరేజ్ చేస్తుంది, టాస్క్ల పరంగా చాలా స్ట్రాటజీలు ప్లే చేస్తుంది. అందుకనే శ్రీముఖి మంచి కంటెస్టెంట్ అని చాలామంది అనుకుంటున్నారు.